రాష్ట్ర ప్రభుత్వం విధించిన మోటార్లకు మీటర్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 17వ తేదీన ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతు సంఘాల అధ్యక్షుడు కోటారెడ్డి డిమాండ్ చేశారు. వారు నెల్లూరులోని సంతపేట సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల అధ్యక్షుడు కోటారెడ్డి మీడియాతో మాట్లాడారు. వెంటనే మోటార్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాపట్నం రమణయ్య, షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన మోటార్లకు మీటర్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 17వ తేదీన ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతు సంఘాల అధ్యక్షుడు కోటారెడ్డి డిమాండ్ చేశారు. వారు నెల్లూరులోని సంతపేట సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల అధ్యక్షుడు కోటారెడ్డి మీడియాతో మాట్లాడారు. వెంటనే మోటార్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాపట్నం రమణయ్య, షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల ఐక్య వేదిక లేదా కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ మోర్చా సూచనల మేరకు రేపు రాబో 17వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లాలలోని ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి రైతాంగానికి విద్యుత్ మోటార్లని బిగించకుండా నిలుపుదేగల చేయాలని కోరుతూ తీర్మానించారు. దాని సందర్భంగా ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎస్సీ గారికి వినతి పత్రం అందించడం, ఎక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లా అఖిల పక్ష సమాన రైతు సంఘాలు కలిసి చేయాలి ఈ కార్యక్రమాన్ని. దీన్ని ఈ సీజన్లోనే 500,000 ఎకరాల మీద సాగు చేసుకోవచ్చు అని ఐఏబీలో సమావేశంలో అందరూ కూడా సెలవిచ్చారు. అయితే 70 నుంచి 75 వేల ఎకరాలు మాత్రమే సాగు జరిగింది. అది కూడా నానా ఇబ్బందులు పడి చేశారు. కూలీలు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా ఈ మోటార్లు బిగించే విధానాన్ని మాత్రం వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వం రైతాంగానికి సహకారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 2వ పంట మార్కెట్లోకి వస్తూ ఉంది. పంట ప్రభుత్వం మనాలంటే ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ జరగాలి. అంటే వ్యవసాయ శాఖ రైతుల పేర్లు, ఆ పంట క్వాలిటీ క్వాంటిటీ అంతా రిజిస్టర్ చేయాలి. దాన్ని మార్చారు. అంతకుముందు పాత ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ మార్చారు. మరి మార్చిన తర్వాత ఆ మార్పులు ఏంటో చేర్పులు ఏంటో రైతులకు తెలియదు. పంట ఏమో మార్కెట్లోకి వస్తుంది. దాదాపు 80 వేల ఎకరాల్లో 2వ పంట వేశారు. కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. మొదటి పంట డబ్బులు ఇంకా ఇలా దాదాపు 80 కోట్ల రూపాయలు ఏప్రిల్లో ఒడ్లు ప్రభుత్వానికి ఇస్తే ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వాలి. అఖిల పక్ష అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల రైతుల్ని, అదేవిధంగా గ్రామ స్థాయిలో రైతులందరినీ కూడా మేమందరం కూడా ఈ మీటర్లు పెట్టే విధానాన్ని వెనక్కు తీసుకోవాలనే దాంతో మొత్తం కూడా ప్రజలు అందరూ కూడా సహకరించాలా, రైతులందరూ కూడా కదిలి రావాలా. 17వ తేదీ జరగబోయే ఎస్సీ ఆఫీస్ కాడ విధమైన ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా జయప్రదం చేసే దానికోసం ఈరోజు రైతుల్ని పిలుపునిస్తున్నాము.